సుమంగలి హారికతో ఇలా అంటూ అసలు ఇలా జరుగుతుందని ఎవరం ఊహించలేదు. ఇలా జరిగిందేంటే హారిక, ఇది కలనా నిజమా అన్నట్టు అనిపిస్తుంది. నిజమంటే నిజమే, ఇలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో నుండి నిజంగానే వెళ్ళిపోతామేమో అని అనుకున్నాము. అలాగే సమయానికి మా మమ్ వచ్చి కూడా కాస్త హెల్ప్ చేసినట్టయింది. ఇక మనం ఇంకా కోటీశ్వరులం అవుతాము. ఈ ఆస్తి డబల్ అవుతుంది. రేపు కంపెనీని మనం కొనబోతున్నాము. ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ అంతా కూడా మనమే అయిపోతాయి. అంటే ఇల్లుల మీద ఇల్లులు కొనేయచ్చు అని హారిక అనగానే సుమంగలి కూడా, అవునే హారిక, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని విధంగా అంటూ ఉండగా, అదే సమయానికి చాముండేశ్వరి, ఏంటి ఇద్దరు బాగా గుసగుస పెడుతున్నారు, ఏముంది మా, దేని గురించి? నీ గురించే మాట్లాడుతున్నాం. ఏంటి బేబీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సమయానికి రావటం వల్లే ఇప్పుడు మేము ఆ కంపెనీని కొనబోతున్నాం. కంపెనీ కొనడం కాదు, అందులో వచ్చే ప్రాఫిట్స్ చూసుకోవాలి, లాభాదాయాలు నష్టాలు అన్నీ స్వీకరించాలి. కానీ మామ్, ఆ కంపెనీ తీసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది కదా, త్రిబుల్ ఉంటుంది బేబీ, అందుకే ఆ కంపెనీని మీ చేత కొనిపియాలని సిద్ధపడ్డాను అని చాముండేశ్వరి అనగానే ఇక సుమంగలి, హారిక కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరోవైపు జయంతి మాత్రం బాధపడిపోతూ ఉంటుంది. ఆయన మాత్రం వెళ్ళిపోయారు, నేను ఈ ఇంట్లో ఉండలేను, కానీ ఉండాల్సి వస్తుంది. ఆయన మాటను తీసివేయలేక సమయానికి ఇంట్లో నా బాధను పంచుకునే వ్యక్తులు ఎవరూ లేరు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కుటుంబం మొత్తం ముక్కలైపోయింది. ఒకటిగా ఉండే కుటుంబం ఇప్పుడు ఎడబాటుకు లోనైపోయింది. అసలు నా కొడుకులు కొడుకులేనా అని అనిపిస్తుంది. నా రక్తం పంచుకొని పుట్టారా అని అనిపిస్తుంది. అసలు వీళ్ళను ఎందుకు కన్నానా అని అనిపిస్తుంది. ఎందుకు దేవుడా ఇలాంటి వాళ్ళను నా కడుపులో పుట్టించి ఎందుకు నాకు నేను శిక్షించుకునేలా చేశావు? వాళ్ళను పుట్టకుండా పొరిటిలోనే చంపేస్తే బాగుండేది అని విధంగా అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉండగా, అదే సమయానికి సుమంగలి అటుగా వెళ్తూ జయంతిని చూసి, బాగా ఏడువు వదిన, బాగా ఏడవాలి, నీ ఏడుపును నేను చూసి సంతోషపడాలి. నాకు పెళ్లి చేయకుండా నన్ను ఇలాగే ఇంట్లో పెట్టి తిప్పలు పెట్టారు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నా, నేను సంతోషంగా ఉన్నాను. అన్నయ్యతో కలిసి సంతోషంగా ఉండాలని అనుకున్నావు కదా, సుఖాలు సంతోషాలు మా అన్నయ్యతో అన్నీ అనుభవిస్తున్నా, నాకేమో మొగుడు పోయి బాధలో ఉన్నాను. ఇంకొక పెళ్ళి కూడా చేయకుండా ఇంట్లో పెట్టుకున్నారు, అందుకే మీకు కావాలి, మీకు ఇలాగే కావాలి అనే విధంగా అనుకుంటూ ఇక సుమంగలి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా, అదే సమయానికి పావని కాఫీ తీసుకొని రూమ్లోకి వస్తూ ఉంటే జయంతి బాధపడిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య, మీరు ఏడవడం ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు, బాధపడకండి అత్తయ్య అని ఏంటో ఓదార్చుతూ ఉంటే, ఎలా బాధపడకుండా ఉంటానే, ఈ ఇల్లు ఇలా ముక్కలైపోతుందని అనుకోలేదు, ఇలా ఎడబాటుకు లోనవుతుందని ఎప్పుడు భావించలేదు, నేను కూడా అత్తయ్య ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఈ ఇంటికి వచ్చు ఇలా అర్ధాంతరంగా దూరం అయిపోతానని అనుకోలేదు. అవి ఆస్తిని ఇద్దరికి మూర్ఖులకు పంచేసి వెళ్ళిపోయారు. ఈ ఆస్తిని అసలు కాపాడుకుంటారో లేదో అన్న నాకు మాత్రం అనుమానమే ఉంది. ఖచ్చితంగా వీళ్ళు కాపాడుకోలేరత్తయ్య అనే విధంగా అనగానే, అవును పావని, కాపాడుకోలేరు, నాకు ఆ విషయం తెలుసు. ఈ ఇంట్లో నన్ను ఒక చిన్న చూపుగా చూస్తున్నారు. అవి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు ఎప్పుడు పెడతాడో, మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను పావని. వస్తాయి అత్తయ్య, మంచి కాలం కూడా వస్తుంది, ఎందుకంటే చెడు కాలం వచ్చినప్పుడు అతి త్వరలో మంచి కాలంకు కూడా సంకేతమే కదా, ఆ కాలం కూడా వస్తుంది. మీరు బాధపడకండి అత్తయ్య, ఆ బేబసు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు, ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఈ కష్టాలు కొద్ది రోజులే,
మీరు బాధపడకండి అని అంటూ కాఫీని అక్కడ పెట్టేసి ఇక పావని బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అవి బసు పిల్లలు భోంచేసి పడుకుంటారు. ఇక నెక్స్ట్ డే అవి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు, ఈరోజు నన్ను ఫ్యాక్టరీకి తీసుకెళ్తానని చెప్పారు, వస్తారా లేదా అనే విధంగా అనుకుంటూ ఉండగా అదే సమయానికి అభిగారు అభిగారు ఆ చెప్పండి, మీరు ఈరోజు ఫ్యాక్టరీకి వస్తానని అన్నారు కదా, నేను వెళ్తున్నాను వస్తారా ఒక్క నిమిషం అని అంటూ వెంటనే బట్టలని చేంజ్ చేసుకుని వసగారు నేను వెళ్ళొస్తాను మొదటి రోజు వెళ్తున్నాను సరే అండి అని అంటూ వెంటనే ఇక అవి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అప్పుడు బండి మాత్రం వసు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు, అమ్మ మనకు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టం, ఎప్పటికీ ఎన్నటికీ ఇక్కడే ఉండాలా చెప్పమ్మా. డాడీకి ఎంతో ఇబ్బంది అవుతుంది కదా మమ్మీ. అవును బండి, కానీ కొద్ది రోజులు తప్పదు కదా, మనకు కూడా ఏదో ఒక మంచి రోజు వస్తుంది. సరేనా బన్నీ, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు, నువ్వు బాగా చదువుకోవాలి. సరే మమ్మీ, నేను బాగా చదువుకుంటాను. ఇక వసు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుంది. అనుకీర్తిలు మాత్రం బాధగా తీరంగా రెడీ అవుతూ ఉంటే, ఏమైంది అలా ఉన్నారు, మాకు ఇక్కడికంటే అక్కడే బాగుంది, కానీ ఇక్కడ కొద్ది నాళ్ళు అడ్జస్ట్ కావాలి, ఇప్పుడు ఇది మన ఇల్లు కానీ మాకు అక్కడే నచ్చింది, ఇక్కడ కూడా నచ్చుతుంది కొద్ది రోజులు పోతే. సరేనా, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు, పదండి పిల్లలు పదండి అనే విధంగా అంటూ వెంటనే వసు పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అనుకీర్తిలు మాత్రం, ఏంటి మమ్మీ ఇలా నడిపిస్తున్నా, మా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. అప్పుడు వసు మనసులో మాత్రం ఏం చేయమంటారు, ఆస్తిని మొత్తం ఇద్దరి పేర్ల మీద రాసి ఇచ్చేసాము, కానీ మీకంటూ ఏమీ లేకుండా అయిపోయింది, మీరే మా ఆని ముత్యాలు, మీకు ఎలాంటి బాధను కూడా ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ మిమ్మల్ని నేను బాధ పెడుతున్నాను అనే విధంగా అనుకుంటూ, అను కీర్తి మీకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కదూ, అలాగే భుజాలు నొప్పిలేస్తున్నాయి కదూ, అయితే మీ బ్యాగులు నేను తీసుకుంటాను, అప్పుడు ఏం చెక్క మనం కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం సరేనా, మీకు ఎలాంటి కథ కావాలంటే అలాంటి కథ చెప్తాను. అవునా మమ్మీ నిజంగా చెప్తావా, అయితే నాకు ఒక లయన్ స్టోరీ చెప్పాలి మమ్మీ, సరే అయితే చెప్తాను అనే విధంగా వసు అలా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పిల్లలను అలా స్టోరీ వింటూ నడిపిస్తూ ఉంటుంది. ఇక స్కూల్ రాగానే పిల్లలు స్కూల్ వచ్చింది, అవును మమ్మీ అప్పుడే వచ్చేసింది, సరే మమ్మీ బాయ్ మమ్మీ అని అంటూ ఇక వెంటనే ఇక పిల్లలను స్కూల్లో డ్రాప్ చేసి వసు వెనుతిరిగి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు రవి అభితో ఇలా అంటూ ఉంటారు, ఇదే అన్న ఈ ఫ్యాక్టరీ పద అని అంటూ వెంటనే ఇక లోపలికి తీసుకొని వెళ్ళి యూనియన్ లీడర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అన్న ఇక్కడ వేకెన్సీ ఉందని అన్నారు కదా అన్న, ఇదిగో మన ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇతను చేస్తానంటే తీసుకొని వచ్చానన్న. అప్పుడు వెంటనే యూనియన్ లీడర్ మాత్రం అభిని చూసి, ఇతన్ని చూస్తే పని చేసేలా వ్యక్తిలా కనిపించట్లేదు, 10 మందికి ఆయనే పని చేపించే వాడిలా కనిపిస్తున్నాడు. అప్పుడు అభి వెంటనే, అది లేదు నేను చేస్తాను, సరే అయితే మొదటి రోజు వచ్చావు కదా వెంటనే వర్క్ నేర్పించి పనిలో ఈరోజు నుండే జాయిన్ చేపించు అని ఏ విధంగా అనగానే సరే అంటూ రవి వెంటనే అభిని తీసుకెళ్తాడు. ఇక వర్క్ ఎలా చేయాలో మొత్తం రవి అంతా కూడా అభికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అభి ఆ ఫ్యాక్టరీలో ఎలా చేస్తారో ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అభి వెంటనే వర్క్ను స్టార్ట్ చేస్తాడు. అదే సమయానికి చాముండేశ్వరి తన అల్లుణ్ణి భాస్కర్ని తీసుకొని బయలుదేరుతుంది. ఇక వెంటనే ఫ్యాక్టరీ దగ్గర కారాగగానే చాముండేశ్వరి భాస్కర్ అఖిల్ ఇద్దరు దిగుతారు. ఇదిగో అల్లుడు, ఈ ఫ్యాక్టరీని మనం కొనబోతున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే ఈ ఫ్యాక్టరీని మనం వదులుకోకూడదు, సరే అత్తయ్య అని అంటూ వెంటనే ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. మేడం వచ్చేసారా, అవును ఈ ఫ్యాక్టరీని కొనబోతున్నాము, అవును మేడం కానీ 20%కి ఆల్రెడీ ఈ ఫ్యాక్టరీని తీసుకుంటామని చెప్పేశారు మేడం, 20% కాదు 50% పెట్టి
మా అల్లుడు ఈ ఫ్యాక్టరీని కొనబోతున్నాడు. అవునా మేడం? అయితే మీకే మేడం ఈ ఫ్యాక్టరీ? అల్లుడు, ఈ ఫ్యాక్టరీ అంతా కూడా మొత్తం చూసేయండి అని అనగానే భాస్కర్, అఖిల్ ఇద్దరు కూడా ఫ్యాక్టరీని చూస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి అలా చూస్తూ ఉండగా చాముండేశ్వరి అభిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నన్ను అవమానిస్తావా అభి? ఇప్పుడు ఇక్కడ నిన్ను ఎలా అవమానిస్తానో చూడు అనే విధంగా అంటూ, అయ్యో ఏంటి అభి గారు, మీరు ఇక్కడ పనిచేస్తున్నారా? ఓ, ఇప్పుడు మీరు పేదవాళ్ళు కదా, కోటీశ్వరులు ఇప్పుడు మీరు కాదు కదా. ఎంతైనా బ్రతకాలంటే మా అల్లుడులాగే బ్రతకాలి. ఇప్పుడు మా అల్లుడు కోటీశ్వరుడు, నీ దగ్గర రూపాయి కూడా లేదు, ఇక ఒక్కరు కూడా జీతగాళ్ళు కూడా లేదు. ఇలాంటి జీవితం మీరు బ్రతుకుతారని అనుకోలేదు అని అనగానే ఇక ఆబికి ఆ మాట విని కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే కోపంగా అలా చాముండేశ్వరిని చూస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.